Come in. I'm so sorry. Decoration jaripothundi, evaranu chustaru. Naa meeda kopam poyinda? Jarigindanta marchipotaru kada? Marchipotanu. Promise? ఏంటి బొమ్మలో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో చూసుకుంటున్నావా? ఎందుకమ్మా ఓ ఫుల్ బాటిల్ నాకు ఇచ్చావనుకో, తప్పటి అడుగులతో ముద్దు మాటలతో పుట్టబోయే నీ బిడ్డ ఎలా ఉంటాడో కళ్ళ కట్టినట్టు చూపించేటా. ఏంటి రెస్పాన్స్ లేదు? నేనేమైపోయావా? మరి నేనేమైపోను? భగవంతుడు బాటలు అనేక రూపాల్లో కనిపిస్తారట. ప్రస్తుతం ఈ కప్పే నాకు బాటిల్లా కనిపిస్తుంది. ఆగు, దాన్ని మాత్రం అమ్మడానికి నేను ఒప్పుకోను. తప్పమ్మా, దేని మీద మమకారం పెంచుకోకూడదు. మందు మీద మమకారం పెంచుకోవడం వల్ల నన్ను చూడు, ఇంట్లో ఉన్నావని అమ్మేసుకుంటున్నానా? వద్దమ్మా, నా మాటను మందు అంటే మనలో కలిసిపోతుంది, తప్పు మొక్కలైపోతుంది. ఏది శాస్త్రం? బాబు, అనితమ్మగారిని ఆ తాగుబోసినోడు తోసేశాడు. అమ్మగారు కింద పడిపోయారు, బాధతో మెలికి తిరిగిపోతున్నారు. ఓ మై గాడ్, నాకు చాలా భయంగా ఉంది బాబు. మీరు తొందరగా రండి బాబు. నేను వెంటనే బయలుదేరి వచ్చేస్తాను. ఈ టైంలో ఎక్కడికండి? అనిత కింద పడిపోయిందంట, నేను వెంటనే దగ్గరుండి హాస్పిటల్ తీసుకెళ్ళాలి. వేరే ఎవరైనా తీసుకెళ్తారండి, ఇప్పుడు మీరు వెళ్ళొద్దు. ప్లీజ్ ప్లీజ్, అర్థం లేకుండా మాట్లాడుకో. డాక్టర్ అనితకి నథింగ్ టు వరీ, కాలికి దెబ్బ తగిలింది కాబట్టి పర్వాలేదు. అదే కడుపుకు తగిలింటే అబార్షన్ అయి ఉండేది. థ్యాంక్ గాడ్. ఎనీహౌ షీ ఇస్ లక్కీ. చూడండి, నెలలు నిండుతున్న కొద్దీ మీరు మీ షీస్ మై ఫ్రెండ్ డాక్టర్. అలాగా, పెయిన్ ఎక్కువగా ఉంటే ఈ టాబ్లెట్స్ వాడండి. అలాగే డాక్టర్. ఇంత చిన్న దెబ్బకి అంత ఇదైపోతావేంటి విజయ్? చిన్నదేం కాదు, జరగకూడదు జరుగుతే చాలా పెద్ద అయ్యేది. నువ్వు ఉన్నావుగా. సర్లే, డాక్టర్ ఏం చెప్పారు తెలుసా? నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకుని మనసు పాడు చేసుకోవద్దని, ఎప్పుడు సరదాగా ఉత్సాహంగా ఉండాలని, కష్టమైన పనులు ఏమీ చేయకూడదని, బాగా రెస్ట్ తీసుకోవాలని, సమయానికి మందులు వేసుకోవాలని, మంచి ఆహారం తీసుకోవాలని, జ్యూసెస్ తాగాలని, ఎక్సర్సైజ్ చేయాలని. ఇవన్నీ డాక్టర్ గారు చెప్పుండరు, నువ్వే కావాలని చెప్తున్నావు కదా. ఆఫ్ కోర్స్, ఇందులో డాక్టర్ చెప్పినవి కొన్ని, నేను కల్పించి చెప్పినవి కొన్ని. ఈ డెకరేషన్ అంతా ఎందుకో తెలుసా? నా కొత్త ఫ్రెండ్ కోసం. కొత్త కొత్త ఫ్రెండా? నేను కాకుండా. ప్రస్తుతం నీ కడుపులో రెస్ట్ తీసుకుంటున్నాడు. రేపు బయటకు వచ్చాక నా చెవి పట్టుకుని, ఎరా భడవా, మా అమ్మ నీ బెస్ట్ ఫ్రెండ్ అంటావే, మరి తను ఎలాగైనా చూసుకోవటం, నువ్వు చేసిన తప్పు శిక్ష ఉండవు తెలుసా, నేను నీ బట్టల మీద ఆ తర్వాత నీ మీద పోసేస్తాను అన్నాడు అనుకో, ఆ అత్తర సువాసనలకి ఆ గుహాళింపులకి నేనేమైపోవాలి, నా బట్టలు ఏమైపోవాలి. కాబట్టి అమ్మడు, నా లిటిల్ ఫ్రెండ్ కోసం ఇక్కడి నుంచి నువ్వు నా మాట వినాలి తప్పదు. ఓకే, నువ్వు నా తోడు లేకపోతే నేనేమైపోయేదాన్ను? నీ ప్రేమ అభిమానం చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపులో వచ్చి పాపాయిని పుట్టాలనిపిస్తుంది. ఇంతకంటే ఎలా చెప్పాలో? ఏ ఊరుకో, ఏ నో నో, వాట్ ఇస్ దిస్? చీ చీ చీ, మానేది ఎప్పుడు
ఇదొరటి అంతలాగే సరదాగా హుషారుగా అల్లరి చేస్తూ గోల్ చేస్తూ ఉండాలి ఓకే హే కమ్ ఆన్ చిరా దట్స్ గుడ్ కమ్ ఆన్ లెట్స్ గో రా తల్లి రా అల్లుడితో చెప్పకుండా అలిగి వచ్చేసావా చాలా మంచి పని చేశావు నా కడుపున పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను దానికి కారకుండా అయినందుకు నేను సిగ్గుపడుతున్నాను ఆడపిల్ల అలిగి అత్తవారి నుండి వచ్చేస్తే నాకు మంచి మాటలు చెప్పి పంపించాల్సింది పోయి జనకేసుకొస్తావా